ఇంకో 6 గంటల్లో యూనిఫామ్ తీసేయాలి. అన్ని లెక్కలు చూసేసాను. ఇంకొకటి పెండింగ్ ఉంది, అది రోజు నైట్కి ఫినిష్ చేసేస్తాను. నాకు సంబంధించినంత వరకు కోర్టులో జామీన్ తీసుకుని బయటకు రావడం, మినిస్టర్ రికమెండేషన్తో రావడం, ఇలాంటివి నాకు నచ్చవు. నాకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. పిల్లల మీద అరచకం చేస్తావా? వేదవా, నిన్ను నమ్మే కదరా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. అందుకే నీ పిల్లలకే నీ రూపురేఖలు తెలియకుండా చేశాను. కొత్తగా చేతనా కొడుకున్నాడు, వచ్చి తీసుకుపోరా. ఇలాంటి పెచ్చవెత్తుకుంటేనే బుద్ధిస్తుంది. ఆఖరి లెక్క ముగించేశాను. నన్ను కొట్టిన రోజే వాణ్ణి వేసేసి ఉండాల్సింది. వాడి మనుషులతోనే వాణ్ణి వేసేయాలని ప్లాన్ చేశాను. రే రే, పోరబ్బకు, నన్ను కొట్టడానికి మనుషులు పంపించావా? రే, నువ్వు పోస్టింగ్ లో ఉన్నప్పుడు నిన్ను పరిగెత్తించి మరీ కొట్టానరా? రేపటి నుంచి ఆ పోస్టింగ్ కూడా లేదనుకుంటాను. పాపరా నువ్వు. రే, నువ్వు పంపించావే ఒకడిని, వాడి పరిస్థితేరా నీకు కూడా. నేను యూనిఫామ్లో ఉంటేనే అరుణ్ణి వేసేయగలను. రిటైర్ అయ్యానంటే అరుణ్ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు. అప్పుడే శ్వేత కంప్లైంట్ ఇచ్చింది. శ్వేత బతిమలాడడం చూసి ఉదయం వెతకాలనుకున్నాను. ఒక స్టేజ్లో అరుణ్ ఎవరూ పట్టుకోలేరని తెలిసినా కూడా ఎలాగైనా అరుణ్ కథ ముగించాలనుకున్నాను. ఒక మంచివాడి వల్ల ఎవరికే సమస్య ఉండదు, కానీ చెడ్డవాడి వల్ల అందరికీ సమస్యలే. ఉదయం వెతికేటప్పుడు దొరికిన ఆధారాలతో అరుణ్ కథను ముగించేశాను. ఒకటి, బ్లూ కలర్ ఓమ్ని, అందులోనే అరుణ్ అందరినీ చంపి తీసుకెళ్తాడు. రెండోది, పిఠాపురం, అక్కడే అన్ని క్రిమినల్ పనులు చేస్తాడు. ఇవన్నీ తెలుసుకుని అరుణ్ కథ ముగించాను. ఇక సాఫీగా రిటైర్ అవుతాను.